తిరిగి స్వాగతం రవిచంద్రారెడ్డి గారు. 70 ఏళ్ల తర్వాత కూడా దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరనేది ఒకటైతే, కృష్ణా గోదావరి నీళ్ల పంచాయతీ కోసం బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఏర్పడి 14 ఏళ్లయింది, చింత కింద పాలేరు కూడా ఈ పంచాయతీ తీర్చగలడు అని అంటున్నారు. ఏంటి ఇన్నేళ్ల పాలనలో జరిగినటువంటి అన్యాయంతోనే ఈ రోజు కొత్తగా ఈ ఫ్రంట్ అనేది ముందుకు రాబోతుంది? ఆరోపణలనే ఎప్పుడు చూసినా కొంచెం తీవ్రంగా కొంచెం కారంగా చేస్తే గానీ జనంలోకి వెళ్ళవు అనేది కేసీఆర్ గారికి బాగా తెలిసిన విద్య. గతంలో కూడా అలాంటి తీవ్రమైన విమర్శలు అంటే భాష కూడా కాంగ్రెస్ కూడా ఉచ్చరించకూడని భాష లేదా భాష కూడా ఉచ్చరించకూడని భాషను కూడా వాడి మార్కులు సంపాదించుకున్న కేసీఆర్ గారు ఆ విషయంలో మాత్రం నిష్ణాతుడే. కానీ నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇంటి సమస్యలను ఇందాక అన్నాను, ఇంటి సమస్యలతో పాటు అసలు ఒక నాయకుడు అనే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారి లాగానో లేకపోతే కేసీఆర్ గారి లాగానో అసలే ఉండకూడదు. ఎందుకంటే ముఖ్యంగా అవైలబిలిటీ, ఇక్కడే ఉంటారు కదా హైదరాబాద్లో, హైదరాబాద్లో ఉన్న క్యాంప్ ఆఫీస్లో ఈ రోజు వరకు ఎంతమంది జనాల దగ్గర అర్జీలు తీసుకున్నారు చెప్పండి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో జనతా దర్బార్ అని ఉదయాన్నే వచ్చి ప్రజలందరూ అర్జీలు ఇచ్చి ఆ సమస్యలు పరిష్కారమే. జనానికి అందుబాటులో ఉన్నాడా, వాళ్ళ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్నాడా వినాలి సార్, జనానికి అందుబాటులో ఉన్నాడా, వాళ్ళ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్నాడా, వాళ్ళ మంత్రులకు అందుబాటులో ఉన్నాడా, వాళ్ళ ఫ్యామిలీ కన్నా కనీసం అప్పుడప్పుడు అందుబాటులో ఫ్యామిలీకి ఉండాల్సిన పరిస్థితి ఉంది, ఇంట్లోనే ఉంటారు కాబట్టి. అంతకు మించి ఇక్కడే జనాలకు అవైలబుల్ లేని మన నాయకుడు కేసీఆర్ గారిని మన నాయకుడు అని ఎందుకని అంటే తెలంగాణలో నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రిగా మన నాయకుడు. ఇప్పుడు ఇక్కడే అవైలబిలిటీ లేని మీరు దేశంలో ఏ మూలు ఉంటారు, మీరు ఎవరికి అవైలబుల్ ఉంటారు? ఫస్ట్ నాయకుడు అవైలబుల్ ఉంటే కదా ఏదైనా సమాజానికి చేయగలిగేది. అప్పుడప్పుడు నిద్రలేసినప్పుడు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకుండా నిరంతరం అందుబాటులో ఉండేవాడే నాయకుడు. మరి మోడీ గారు కానీ రాహుల్ గారు కానీ నిజంగా ప్రజల్లో ఉన్నారు కదా, రైట్? ప్రజల్లో ఉన్నారు కదా, ఎప్పుడు ప్రజలతోనే ఉన్నారు కదా. రైతుల ఆత్మహత్య అంటున్నారు కదా, రైతు ఆత్మహత్యలు జరిగినటువంటి కుటుంబాలను ఎప్పుడైనా పరామర్శించారా అని నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు బస్సు ఇంకొక సెంటెన్స్ చెప్పేది. ఈ రోజు ఇందాక జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ బోండవమ్మ గారిని మీరు కలిసి రావాలని, కలిసి రావడం అనే కొత్త సమస్య ఏం లేదు. దీని స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్క్రిప్ట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేసీఆర్ గారు భుజం మీద తుపాకీ పెట్టారు, పోతే కేసీఆర్ గారు పోతారు, లేకపోతే వస్తే తెలుగుదేశంకి కూడా మైలేజ్ వస్తుంది, ఆత్మగౌరవం నినాదంతా నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళొచ్చు, ఇన్ని రోజులు చేసిన ఫెయిల్యూర్లన్నీ కప్పిపుచ్చుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సిన మనిషి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి. అదే చెప్పబోతున్నా, పుట్టన కూటమి గురించి ఊహలు ఎందుకు? నేను అనేది ఏంటంటే, ఏదైనా కానీ ప్రత్యేక హోదా రాష్ట్రానికి రానప్పుడు నిలదీయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారికి బదులు కేసీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు? కేసీఆర్ గారు ఆంధ్ర గురించి ప్రేమ చూపిస్తున్నారంటే చూపిస్తే చూపినండి, మంచిదే. మరి మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు? అక్కడి నుంచే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా, స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసి తను నాయకత్వం గతంలో థర్డ్ ఫ్రంట్ కావచ్చు, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, లేకపోతే గతంలో కన్వీనర్గా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉండేది, ఆయన నాయకత్వానికి వెనకడేయటం ఏంటి? ఆయనకు అక్కడ సాక్షాత్ అన్యాయం జరుగుతుంటే ఆయన ఆహ్వానిస్తున్నారా? మీరు ఆహ్వానిస్తున్నారా? ఎస్, న్యాచురల్ గా ఆయనే ఈ పాటికి గళం ఎత్తి నేను నాయకత్వం ఇస్తా, ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతుంది, అన్ని రాష్ట్రాలు కలిసి రావాలి, ఆంధ్రప్రదేశ్ కు దండుగా నిలవాలి, అందరు కూటమిని నేనేమంటున్నానంటే, రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నప్పుడు అన్ని పార్టీల మద్దతు కూడగడతారని ఆయన ముందే చెప్పారు. కానీ కూటమి, ఈ రాజకీయ కూటమి, ఎన్నికల కూటమి కాదు. ఎవరు అడిగితే నేషనల్ ఫ్రంట్ పెట్టారు, యునైటెడ్ ఫ్రంట్ పెట్టారు. గతంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఇంత అన్యాయం లేకపోయినా ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవ నినాదంతో పెట్టిన పార్టీగా కేంద్రం మీద తిరుగుబాటు చేసిన నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నారు ఈయన, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ నాయకత్వ లక్షణాలని ఏమైపోయినాయి? తుపాకీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అడుగుతున్నాం బొండవమ్మ గారు. ఇప్పుడు ఒక విషయం అండి, ఒక విషయం చెప్పండి. కేసీఆర్ గారిని, కేసీఆర్ గారు రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు, ఆయన్ని ఆయన మీద ఆయన ఇంకొకళ్ళ డైరెక్షన్ లో నడుస్తాడు అనుకోవటం అనుకునే వాళ్ళ అవివేకం తప్పితే, కేసీఆర్ గారి లాంటి నాయకుడిని ఇంకొకళ్ళ నాయకత్వం, ఇంకొకళ్ళు వెనకాల స్క్రీన్ ప్లే ఇస్తే ఆయన డైరెక్షన్ చేస్తాడు, ఆయన యాక్ట్ చేస్తున్నాడు అనుకోవటం చాలా తప్పది. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడో గతంలో రామారావు ఉన్నప్పుడే నేషనల్ ఫ్రంట్ కానీ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ అనేక రకాలుగా కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసి జాతీయ స్థాయిలో అనేక రకాలుగా ఒక ప్రాంతీయ పార్టీగా జాతీయ స్థాయిలో పనిచేసాం. ఇవాళ అంశం ఏంటంటే తెలుగు సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు గారు ఖచ్చితంగా
ఏ నిమిషంలో ఎప్పుడు ఏ విధంగా రావాలో ఆ విధంగా వస్తే వచ్చే ఆలోచన డైరెక్ట్గా వస్తాం తప్పితే ఎప్పుడు వెనకాలండి ఆళ్ళ ముందు పెట్టి ఏళ్ళ ముందు పెట్టి చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే గతంలో చూసాం ఏది ఎన్డీఏ అక్కడ ఉన్నటువంటి ఫ్రంట్ కన్వీనర్ కానీ ఎన్డీఏలో ఉన్నటువంటి వాజ్పేయి గారితో ఉన్నటువంటి భాగస్వాములు కానీ జాతీయ స్థాయిలో చంద్రబాబు గారు ప్రధానమంత్రులను కానీ రాష్ట్రపతులను ఎంపికలు కానీ అలాగే దేశంలోని మిగిలిన పార్టీలు కలుపుకొని ఏ విధంగా అక్కడ కేంద్రానికి మద్దతు ఇచ్చారో ఏ విధంగా రవిచంద్రారెడ్డి గారు కేసీఆర్ కంటే చంద్రబాబు గారు ఎక్కువ నాయకత్వం వహించాలని అంటున్నారు. ఆ అవసరం ఉన్నప్పుడు ఒకవేళ వస్తారేమో కానీ కేసీఆర్ నాయకత్వాన్ని ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు? సార్ ఇక్కడ అన్యాయం జరుగుతుంది. రాష్ట్రాల పరంగా చూసినప్పుడు ఈ రోజు ప్రత్యక్షంగా ఈ ఐదవ బడ్జెట్ తర్వాత జరిగిన అన్యాయం అంతా ఆంధ్రప్రదేశ్. మరి నిలదీయాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? లోపాయి గారిగా ప్రభుత్వంలో కలిసి మంత్రులుగా కొనసాగుతూ కేంద్రాన్ని నిందించేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తన మంత్రులను కూడా ఉపసంహరించకుండా మేము పోరాటం చేస్తున్నాం అంటే ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? ఒక్క నిమిషం వస్తాను మీకు జీవన అక్కడ భయపడుతుంది. ఒక్క నిమిషం వస్తాను మీద. ఉమగారు చెప్పండి. పూర్తిగా అవాస్తవం. ఈ దేశాన్ని శాసించే నాయకుడు ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారే. అది బోండా ఉమా గారికి తెలుసు, వీరికి కూడా తెలుసు. మేమేం చెప్తా ఉన్నాం వారు కూడా కరెక్ట్ గా చెప్తారు. ఒక పక్కా స్ట్రాటజీతో ఇవాళ నుంచే పార్లమెంట్ స్టార్ట్ అవుతా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఒక పక్కా ప్రణాళికతో మా నాయకుడు మొన్ననే పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు. దాంట్లో మాకు స్ట్రాటజీ వర్కౌట్ చేశారు. ఈ రోజు నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మరి ఒక కొలిక్కి వస్తాం. మంత్రి పదవులు ఏమి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ కాదు. మంత్రి పదవులు ఏమి మాకు గతంలో ఎన్నో పదవులు వచ్చినా వస్తా ఉన్నా మేము తీసుకునేటువంటి సందర్భం కూడా గుర్తొచ్చుకోవాలి. ఖచ్చితంగా మంత్రుల విషయంలో రాజీనామా విషయంలో ఈ నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నాం. అలాగే ఉన్నటువంటి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే విషయం కూడా ఈ రాష్ట్రానికి పార్లమెంట్ సమావేశాలు తర్వాత ఏ విషయం టీడీపీ స్టాండ్ ఏ రకంగా ఉంటుంది, మిగతా పార్టీల స్టాండ్ కూడా ఏ రకంగా ఉంటుందని తెలిపేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ లోపే ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పుడు సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు గారు దాన్ని కూడా ఆలోచిస్తాం. ఖచ్చితంగా ఢిల్లీ లెవెల్లో మళ్ళా ఒకసారి ఆలోచించాలనుకుంటే మా నాయకుడు ఆలోచిస్తాడు. దాని కూడా సిద్ధమైన 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకొచ్చి ఆ రోజు 36 ప్రాంతీయ పార్టీలను ఒప్పించి దాదాపుగా 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారికి ఇవాళ ఆయిలు ఊలు ఇతర రాష్ట్రాల నాయకులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్పుతారు అవివేకం. వారికి అవగాహన లేకపోతే ఇప్పుడు కాదు సార్, 2004, 2005, 2006, 2007, 2012 ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అడ్డా పెట్టి ఢిల్లీలో ఇతర రాష్ట్రాలన్నింటి ఒప్పించి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి కలిపి మేమంటాం వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ దేశాన్ని శాసించే ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎస్, ఎందుకంటే సార్ భారతదేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. మేము ఒకటే బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నాం, మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు నిన్నటితో 23 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి రైతుల పథకాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా ఒక్క రాష్ట్రంలో ఉంటే చెప్పండి. వ్యవసాయ రుణమాఫీ కావచ్చు, లేదంటే కరెంటు కావచ్చు, మేము ఇవ్వబోయే పెట్టుబడి కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ విధానాలు కావచ్చు, మేము ఇచ్చే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు. ఒక్క సంవత్సరంలో 20,000 కోట్లు ఖర్చు పెట్టమని 45,000 చెరువుల పుడికెత్తి గాను 28,000 చెరువుల పుడికెత్తి ఇప్పటికి అయిపోయింది. మేమంటే మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు, అటువైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు, రైతుల కోసం ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఈ పథకాలను అమలుకి తీసుకొచ్చారా? వినిపిస్తా, రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలను ఎప్పుడైనా ముఖ్యమంత్రి పరామర్శించారా? ఒకటి, రైతు ఆత్మహత్యలు మద్యం అమ్మకాల్లో మాత్రమే రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపారనేది రెండో ఆరోపణ వాళ్ళు చేసినటువంటి. మద్యం పాలసీ ఈ దేశంలో మద్యం పాలసీ కర్త కర్మ క్రియ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో మద్యం అనేది పుట్టించింది కాంగ్రెస్ పార్టీ. మద్యాన్ని ఏర్లై పారదోలింది కాంగ్రెస్ పార్టీ. మద్యం మీద బతికింది కాంగ్రెస్ పార్టీ, మేము కాదండి. ఈ రాష్ట్రంలో అసలు రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి, ఈ రోజు రైతుల ఆత్మహత్యలు అత్యధిక సంఖ్యలో జరగకపోవడానికి వాళ్ళు ఆత్మ విముక్తులు కావాలి, ఆత్మహత్యల విముక్తులు కావాలన్న ఉద్దేశంతోనే 17,000 కోట్ల రుణం ఇచ్చాం.
10,000 కోట్లతో మిషన్ కాకతీయ పనులు పూర్తి చేశాం, 20,000 కోట్లతో ఇప్పటికే మేజర్ ఇరిగేషన్ చేస్తా ఉన్నాం, ఇప్పటికే 450 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేసాం, 150 కోట్లతో ఎర్రజొన్న రైతులకు ఆర్మూర్ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు తగ్గడానికి ఇన్ని పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా రైతులకి పథకాలు చేస్తా ఉన్నారా? మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతులకి పథకాలు చేస్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే వరుస పెట్టి చెప్పండి. చెప్పండి జగన్ రెడ్డి గారు మాట్లాడడానికి సేపు నవ్వుతూనే ఉన్నారు కదా, మీ నవ్వు వెనుక ఆంతర్యం ఏంటో చెప్పండి. ఆ నవ్వు వెనుక ఆంతర్యం చెప్పనే ఉండాలి. రైతుల కోసం ప్రధానమంత్రి గారు చేసిన పథకాలు ఒక్క నిమిషం పట్టు ఒక్కటి జీవన్ రెడ్డి మాట్లాడినివ్వండి, ఇందాక చెప్పండి 32 పేజీల మేనిఫెస్టో గురించి ఇందాక ఫస్ట్ ప్రస్తావించారు, ఏమని చెప్పారు? మేము అన్ని చేసాం అన్నారు. ఏది జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు రోడ్ల గురించి? ఇక్కడ నుంచి మీ ఆర్మూర్ కి రోడ్ వేసింది ఎవరు? జీవన్ రెడ్డి గారు. మీ ఆ రోజు నా కేసీఆర్ గారు ఏం చేయాలనుకుంటున్నారా? ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు రోడ్లు వేయించాలంటే కేంద్రం వైపు చూడాలని నిన్న ప్రశ్నించారు. రోడ్ల కోసం కూడా కేంద్రం వైపు చూడాలా? మేము కేంద్రం పైన ఆధారపడాలా? మా ఊర్లో రోడ్లు వేసుకోవడానికి కేంద్రం వైపు చూడాలని చెప్పండి. ప్రీమియం కూడా చెల్లించలేదు. 2014-15, 15-16 ప్రీమియం కూడా చెల్లించలేదు ముఖ్యమంత్రిని. నమ్మాలా రైతులు? ఇన్సూరెన్స్ చేస్తున్నాడని చెప్పాలా? చేసింది ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ? సమాధానం వినడానికి ఓపిక ఉంటే రైతుల గురించి చెప్పండి. ఇవాళ ఇదే యూపీఏ గవర్నమెంట్ లో క్యాబినెట్ మినిస్టర్ గా కేసీఆర్ గారు, ఆ రోజు శరద్ పవార్ గారు ఎప్పుడైతే ఆయన ఒక అగ్రికల్చర్ మినిస్టర్ గా స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ అమలు చేయడానికి వీలు కాదు అని చెప్పిన రోజు ఏమైందండి కేసీఆర్ గారు? ఏమయ్యారు ఆ రోజు? ఆ రోజులు అక్కడ ఇక్కడ ప్రజలు కాదా, ఇక్కడ రైతులు కాదా? అంటే ఆయన ఎకరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు, మిగతా వాళ్ళు ఎవరు బాగుపడకూడదు. ఆయన ఫామ్ హౌస్ చుట్టూ అక్కడ ఏమో ఆత్మహత్యలు జరుగుతుంటాయి, ఏం పట్టించుకున్నారు? రాష్ట్రాలకి లెటర్ రాసింది ఎంఎస్పీలు, మీరే నిర్ణయించండి. మీకు ఏదన్నా సరే నష్టం వస్తే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందనిస్తే అసలు దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఫస్ట్ వ్యతిరేకించిందే ఈ ప్రభుత్వం. ఏ రైతుల కోసం అంత చేసేవాళ్ళు ఎందుకు బాధ్యత తీసుకోలేరు మీరు? మీకు ఎంఎస్పీ అంటే వీళ్ళకి ఎంఎస్పీ అంటే ఏమైపోయిందంటే ఎంఆర్పీ లాగా చూపిస్తున్నారు. చిన్న విరామం తీసుకుందాం. ఎట్లీస్ట్ ఆ మాత్రం రావాలి. అది కూడా చెప్పాలి. మీ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి. మీ ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడతారు. ఒక నిమిషం ఆగండి. మీ మేనిఫెస్టోలో ఏమి రాజేంద్ర రెడ్డి మీకు అవకాశం ఇస్తారో